అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అప్పటి మాట రచయిత శ్రీ విరించి గారు ఇక కథలోకి వెళితే శ్రీమంతుడు అవటానికి ముఖ్యమైన మూల సూత్రం పొదుపరితనం ఇందుకు శ్రీమన్నారాయణే సాక్ష్యం అతని జీవితాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తే ఎన్నైనా సులభ సూత్రాలు తెలుస్తాయి భార్య పిల్లలు ఏమడిగితే అది తెచ్చి ఇవ్వడం కాకుండా వాళ్ళకేవేవి అవసరమో అవి మాత్రమే సమకూర్చడం అతని సిద్ధాంతం అతి చిన్న వ్యాపారంతో ప్రారంభమైన అతని జీవితం ఇప్పుడు ప్రతి ప్రధాన నగరంలోనూ ఒక శాఖతో విస్తరిస్తున్న గొప్ప సూపర్ మార్కెట్కు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా రూపుదిద్దుకుంది నలభై సంవత్సరాల కృషి ఇది ఒళ్ళంతా కళ్ళు చేసుకొని వ్యాపారాన్ని బాగా వృద్ధి చేసుకున్నాడు నాకేమీ అక్కర్లేదు అంతా ప్రజల కోసమే వాళ్లకు వాళ్ళిచ్చే డబ్బుకు తగిన ప్రతిఫలాన్ని అందించాలనేదే నా ఆరాటం లాభమంటావా అది ఎలాగూ వస్తుంది ఇందులో రహస్యం ఏమీ లేదు సరుకు నాణ్యం అయినదైతే జనం కళ్ళు మూసుకొని మనం అడిగిన డబ్బు మన ముఖాన గిరాటు వేస్తారు దురాశకు పోయి విపరీతమైన లాభాలు వేసుకున్నామో దుఃఖానికి దూరం లేకుండా దాని ఒడిలోనే నిద్రపోతాం దురాశ దుఃఖానికి చేటు అని వినలేదు అని హెచ్చరిస్తూ ఉంటాడు శ్రీమన్నారాయణ భార్యను అవకాశం వచ్చినప్పుడల్లా అతని భార్య పేరు శ్రీ మహాలక్ష్మి కాదు కానీ దాదాపు దానికి దగ్గరగా వచ్చేదే పద్మజ భర్త చెప్పిన మాటకు జవదాటకుండా ఆమె కాలం గడుపుతూ ఉంది అంటే ఆమెకు అసంతృప్తి అసహనం ఉన్నా మనసు పొరల్లోనే దాచుకుంటుందని కాదు తనకు తెలియని విషయాలు అనేకం ఉన్నాయని అలాంటి వాటిలో భర్త చెప్పినట్లుగానే ప్రవర్తిస్తే ఏ చింత లేకుండా ఉంటుందని ఆమె చాలా త్వరగానే నిర్ణయం చేసుకోగలిగింది అదే ఆమె సుఖపడటానికి కీలకమని కూడా అనుకుంటుంది ముగ్గురు కొడుకులు ఒక అమ్మాయి వాళ్లకు అందరికీ చదువులు ఉద్యోగాలు పెళ్లిళ్ళు అయిపోయాయి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు ఎవరిని తన వ్యాపారంలోకి రమ్మని ఆహ్వానించలేదు శ్రీమన్నారాయణ వాళ్ళకిందుతో అభిరుచి లేదు అని గమనించిన మరుక్షణంలోనే వాళ్ళ వాళ్ళ ఇష్టాలకు అనుకూలంగా పెద్ద చదువులు అవకాశాలను వెతుక్కుంటూ పైకి పాకుకుంటూ వెళ్ళే ఏర్పాట్లను చేశాడు ఒక్కడినైనా నీ వ్యాపారంలోకి రానివ్వు నీ తర్వాత ఇదంతా ఏమైపోతుంది అని స్నేహితులు ఎంతోమంది హితబోధలు చేయటానికి చూసినా అతను తన అభిప్రాయం మార్చుకోలేదు నా వ్యాపారం నాది కాదు ప్రజలది అన్నాడే తప్ప ఒక్కడినైనా తన చేతికింద తర్ఫీదు కోసం నిలవనివ్వలేదు కొడుకులు కూతుర్లు ఎంత దూరంగా ఉంటే అంత చక్కగా ఆప్యాయతలు అనురాగాలు పెరుగుతాయని అతనికి తెలుసు ఎప్పుడూ ఒకటే రకం ముఖాలు కనబడుతూ ఉంటే ఎవరికైనా ఈసడింపులు వెక్కసాలు తప్పవు డబ్బు ఎప్పటికప్పుడు పిల్లలకు ఇవ్వదలుచుకున్నది ఇచ్చేస్తూ తనకు అవసరమైనది మటుకే వాడుకుంటూ తతిమ్మాదంతా ధర్మకార్యాలకు ప్రజాసేవా సంస్థలకు విరాళాలుగా ఇచ్చివేయడం అతనికి ఎవరూ చెప్పకుండానే అలవాటైపోయింది కొత్త అకౌంట్లు ప్రారంభించేనాడు సున్నకు సున్నా హల్లికి హల్లితో మొదలు కావలసిందే వ్యాపారం నిన్నటి డబ్బంతా ఖర్చైపోవాలి సరుకు మాత్రమే బ్యాలెన్స్ షీట్లలో నిలవాలి అది అతని సూత్రం గొప్పగా ఆస్తులు సంపాదించడం ప్రతి ఊరా వీలైనన్ని భవనాలు కట్టించడం అతనికి సుతరాము ఇష్టం లేదు అంతటితో ఆగలేదు ఉన్న ఊర్లో కూడా సొంత భవనం లేకుండానే కాలక్షేపం చేస్తున్నాడు ఇప్పుడు ఊరికే ఇంత పెద్ద ఇల్లు దేనికి దానికి చాకరీ చేస్తూ కూర్చోవాలి పగలంతా దాదాపు నేను వ్యాపారం కోసం దుకాణాలు ఆఫీసులోనే ఉండిపోతాను ఉదయం ఒక రెండు గంటలు రాత్రి ఎనిమిది గంటలు మాత్రం ఉండేదానికి పెద్ద మేడ కేటాయించుకొని కూర్చోకపోతేనేం పిల్లల చదువులు పెళ్లిళ్ళు పేరంటాలు ఉన్నన్నాళ్ళు అవి ఎట్లాగూ తప్పలేదు ఇప్పుడు ఇంట్లో ఉండేది ఇద్దరే ఇద్దరు పద్మజకు మాత్రం వంటిల్లు ఎంత వంట మనుషులు పని మనుషులు ఉంటేనేం కాక ఆ చాకరీ అంతా ఎందుకు ఈ వయసులో ప్రతి పూట ఏమేం చేసుకోవాలి అని తలకాయలు ఖరాబు చేసుకోవడం కంటే హోటల్ వాళ్ళు తయారు చేసిన శుచి శుభ్రమైన పదార్థాలు తినడం ఒంటికి మంచిది బాధరపంది లేని వ్యవహారం పిల్లలు ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోవడంతోటే శ్రీమన్నారాయణ చేసిన ఏర్పాటు ఇది మంచి హోటల్లో ఓ సూట్ ఆఫ్ రూమ్స్ నెలవారీ అద్దెకు తీసుకున్నాడు రోజువారి పరిశుభ్రం దగ్గర నుంచి సామత్సరిక మెయింటెనెన్స్ వరకు అంతా హోటల్ వాళ్ళే చూసుకుంటారు తనకు కావలసినవి పురమాయించి చేయించుకోవచ్చు పొటెన్షియల్ కస్టమర్ కనుక తనకు ప్రత్యేక తగ్గింపు ధరలు కూడా ఉంటాయి ఇల్లు వాకిలి జంజాటం వీటన్నిటితో పోలిస్తే ఈ హోటల్ కాపురం మనసుకు విశ్రాంతి ఇవ్వడమే కాకుండా ఆర్థిక వసతికి కూడా అనుకూలమైనదిగానే లెక్క తేలింది అతనికి అయితే నాకేమిటి పని అని అడిగింది పద్మజ హాయిగా విశ్రాంతి తీసుకో లేడీస్ క్లబ్బుకు వెళ్ళు పుస్తకాలు చదువుకో సంగీతం విను భరతనాట్యాలు చూడు మనసుకు వికాసం వస్తుంది అరవై ఏళ్ళు ఇంటికి కావలసినవన్నీ అమర్చుకుంటూ నానాయాతన పడ్డావు కదా ఇక ముందు ఉన్న అరవై ఏళ్ళు చాలా రికామీగా గడిపేసేయి అని టూకీగా సమాధానం చెప్పాడు అమర్చుకున్న ఇల్లు కావలసిన వాళ్లకు అద్దెకిస్తే హోటల్ బిల్లు కాకుండా దానిలోనూ దానధర్మాలు చేయటానికి అవకాశం కనబడింది ఇదంతా పొదుపరితనం పొదుపరితనం అంటే పీనాసితనం కాదు సుమా నీకు కావాలనుకున్నది తక్షణమే సమకూర్చుకో కాకపోతే అది నిజంగా కావాలా అక్కర్లేదా అని నిర్ణయం తీసుకునేటప్పుడు మాత్రం బుద్ధిగా వివేకం ఉపయోగించుకో అని శ్రీమన్నారాయణ పద్మజకు తెలియజెప్పాడు మనస్సులో ఇరుకు లేకుండా ఉంటే జీవితంలోనూ ఎలాంటి ఇబ్బంది ఉండదు అది విశాలంగా మన ముందు పరచుకుంటుంది అన్నదే అతని సూత్రం జీవితం అతి కులాసాగా విలాసంగా జరిగిపోతున్నట్లే లెక్క శతమానం భవతి అని ఆశీర్వాదం చేశారా లేదా అందరూ మనకు మనమేం డబ్బు ఇచ్చి చేయించుకోలేదుగా ఈ ఆశీర్వచనాలు శతమానం అంటే వందేండ్లు అనుకుంటున్నావా కాదు నూట ఇరవై ఏండ్లు మనిషి జాగ్రత్తగా నియమ పాలన చేసుకుంటూ రోజులు గడిపితే ఇన్నేండ్లు హాయిగా బతకటానికి ఏమీ అభ్యంతరం లేదు ఏ దేవుడికి కూడా ఆరోగ్యం సరిగా చూసుకోక అలవాట్లు తిన్నగా అమర్చుకోక అందరూ ప్రాణాంతకం చేసుకుంటారు బతుకులు అర్ధాయుష్యులు అల్పాయుష్యులు ఈ ఉన్న కొద్ది ఈ సూత్రం తెలుసుకోకపోతే వచ్చే జన్మ కూడా ఇలాగే మూసుకుపోతుంది భారీగా బతుకు ఇతరులకు భారంగా కాదు అంటాడు శ్రీమన్నారాయణ పద్మశకు ఈ మాటలన్నీ అర్థం కాకపోయినా వీటి పరమార్థం తలకెక్కకపోయినా అతను చెప్పిన పద్ధతినే జీవితాన్ని ఏమీ బరువులు పరుగులు లేకుండా గడిపివేయటానికి అలవాటు పడిపోయింది ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు మీకో టెలిఫోన్ కాల్ వచ్చింది అంది పద్మజ నేను అప్పుడు ఇంట్లో ఉండే అదే హోటల్ గదిలో విశ్రాంతిగా ఉండే సమయం కాదుగా ఎవరో తెలియని వాళ్ళు చేసి ఉంటారు అన్నాడు శ్రీమన్నారాయణ తెలియని వాళ్ళు కాదు మీకు బాగా తెలిసిన వాళ్లే యాభై ఏండ్ల క్రితం మిమ్మల్ని ఎరుగునట ఎట్లా ఉన్నారో కనుక్కుందామని వీలైతే ఒకమారు కలుసుకుందామని కాల్ చేశారు ఎవరబ్బా మగా ఆడా అని అడిగాడు శ్రీమన్నారాయణ అంత వయసులోనూ చిలిపిగా మగవాళ్ళైతే సరాసరి వచ్చేసేవాళ్లేగా ఆడా కనుకనే అనుమతి కోసం అడగటం అంది పద్మజ కాస్త బిగువుగానే పేరేమిటన్నావు నేను ఇంకా ఏమీ అనలేదు మీరు చెప్పండి చూద్దాం అవునో కాదో నేను చెబుతాను నేనట్లా ఊహించలేనని నీకు తెలుసు కదా పద్మజ ఎప్పుడో యాభై ఏళ్ళ కిందటి పరిచయం అంటున్నావు నిన్న జరిగినవే ఇప్పుడు నాకు గుర్తురావు కదా ఇప్పుడు జ్ఞాపకం లేకపోవడం సహజమే కానీ పాత సంగతులు మనస్సులో పీఠం వేసుకొని కూర్చుంటాయిగా అంది పద్మజ సూటిగా సమాధానం చెప్పకుండా దాదాపు దెప్పుతున్నట్లుగా పేరు చెబితేనన్నా గుర్తు వస్తుందేమో లేండి అయినా నాకేం అసూయలేదు చెప్పేస్తున్నాను వినండి పుణ్యమూర్తుల అనసూయాదేవి గారు ఆమె భర్త పేరు శ్రీకృష్ణదేవరాయలట అట్లా చెబితే మీకు త్వరగా జ్ఞాపకం వస్తుందని కూడా ఆమె చెప్పింది పుణ్యమూర్తుల అనసూయాదేవి వైఫ్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయలు అని క్షణం సేపు నసలు నొక్కున్నాడు శ్రీమన్నారాయణ ఆహా గుర్తు వచ్చింది చిన్నప్పుడు మా ఊరే వల్లదీను ఇప్పుడు ఎక్కడ ఉంటుందో నేను మర్చిపోయి కూడా చాలా సంవత్సరాలైపోయింది అని నిట్టూర్చాడు శ్రీమన్నారాయణ నేను అనుకుంటూనే ఉన్నాను పేరు వినగానే మీరు నిట్టూర్పులు విడుస్తారని కాకపోతే ఒక్క నిమిషం ఆలస్యం చేశారు అదైనా నటన నాకు నాకెట్లా నమ్మకం అంది పద్మజ పంతంగా చూడు పద్మజ ఇదంతా అర్థం లేని వాగ్వాదం నాకు తెలిసినంతవరకు చెబుతాను విను అనసు ఎది మా ఊరే అన్నాను కదా నేను పెళ్లి చేసుకుందామని అనుకున్నాను కాకపోతే ఆమె నన్ను దగ్గరికి చేరనీయకుండా శ్రీకృష్ణదేవరాయలతో పెళ్లి జరుపుకుంది అంతకంటే మరే విశేషం లేదు నీవు అసూయపడవలసిన అవసరం అంతకన్నా లేదు అన్నాడు శ్రీమన్నారాయణ పద్మజకు తెలుసు ఈ మాటల్లో ఏమాత్రమూ కల్తీ లేదని వీటిని తాను విశ్వసనీయంగా నమ్మవచ్చునని అయినా మనసులో ఏదో మూల అనుమానం ఇన్నళ్ళు తెలియకపోయినా యాభై ఏళ్ళ క్రిందటి మనిషి మళ్ళీ ఎందుకు వస్తోంది ఇప్పుడు పద్మజ గంభీరంగా ఉండటం గమనించి శ్రీమన్నారాయణ లాలనగా అన్నాడు నా మాట నమ్ము పద్మజ ఇందులో ఏమీ కల్మషం లేదు అతను తన గుండె వైపు కూడా చేత్తో చూపుతూ అన్నాడు కాసేపు అయిన తర్వాత రేపు మధ్యాహ్నం రెండు గంటలకు రమ్మన్నాను అంది పద్మజ సాయంత్రం ఆరింటికి రమ్మంటే బాగుండేది కదూ రెండు గంటలకు ఇంకా నేను దుకాణంలోనే ఉంటాను కదా ఏమో అట్లా చెప్పాను మీరు రేపు వచ్చేయండి రెండు గంటలకే అంతగా అయితే తర్వాత మళ్ళీ వెడుదురు కానీ అంది పద్మజ ఆమెకు ఈ సంగతి ఏమిటో త్వరగానే అమీ తుమి తేల్చుకోవాలని పట్టుదలగా ఉందని గ్రహించాడు శ్రీమన్నారాయణ అతనేమీ మాట్లాడలేదు మరునాడు మధ్యాహ్నం రెండు గంటలు అవుతుండగానే అనసూయ వచ్చింది హోటల్ బాయ్ ఆమెను గదిలోకి తీసుకువచ్చి పద్మజ కప్పగించి వెళ్ళాడు పద్మజ ఆమెను చూసి ఒక్క క్షణం నివ్వెరపోయిన మాట యథార్థమే ఇప్పుడు అరవై ఏండ్ల మనిషే కావచ్చును అయినా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది ఆమె సౌందర్యం అప్పుడు ఇంకా ఎంత బాగా ఉండేదో అనసూయ చాలా కలివిడిగా మాట్లాడటం మొదలుపెట్టింది ఏడీ శ్రీమన్నారాయణ నేను వస్తానని చెప్పిన దుకాణానికి వెళ్ళాడా అవును అతను అలా చేయకపోతేనే నేను ఆశ్చర్యపడతాను సరే నీ సంగతి మీ కుటుంబ వ్యవహారాలు అన్నీ చెప్పు అంటూ పద్మజను ఆరాట పెట్టసాగింది వచ్చేస్తారు ఇంకో అరగంటలోనన్నా వారు దుకాణం నుంచి వస్తారు రాకపోతే కబురు చేద్దాంలేండి ముందు మీరు తాపీగా కూర్చోండి అంది పద్మజ పెద్దరికం మీద వేసుకొని పద్మజ బింకం ఏమాత్రం సాగలేదు అనసూయ కలివిడితనం ముందు శ్రీమన్నారాయణ చెప్పాడా లేదా నీకు నన్ను గురించి ఏమన్నాడు అని సూటిగా అడగడంతో పద్మజకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఉక్కిరి బిక్కిరి అయిపోయింది నీకు ఏమి చెప్పి ఉండడులే ఉత్తి పిరికి మనిషి నాకు తెలుసుగా సరే పద్మజ నేను చెబుతాను విను శ్రీమన్నారాయణ నన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు కానీ నేను ఒప్పుకోలేదు అప్పటికే శ్రీకృష్ణదేవరాయలు గారిని మోహించాను నేను శ్రీమన్నారాయణ చెబుతూనే ఉన్నాడు అతను నీకు పనికిరాడు నీవు అతనితో సుఖంగా ఉండలేవు నీ జీవితం దుఃఖం చేసేస్తాడు అని పద్మజ గుడ్లు అప్పజెప్పి వింటూ ఉంది పద్మజ నువ్వు నమ్ముతావో లేదో కానీ శ్రీమన్నారాయణ నాకు చేసిన హితోపదేశాలన్నీ నేను అతను అసూయ కొద్దీ చెబుతున్న మాటలు అనుకున్నాను ఎట్లాగైనా శ్రీకృష్ణదేవరాయలను తప్పించేసి నన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఏవేవో కబుర్లు చెబుతున్నాడు అనుకున్నాను కానీ నేను చాలా మోసపోయాను సుమా ఆ సంగతి తెలుసుకునేటప్పటికీ ఎంతో ఆలస్యం అయిపోయింది పడవ ఒడ్డుకు రాలేనంత దూరం సముద్రంలో లోపలకు వెళ్ళిపోయింది పద్మజ అయ్యో పాపం అనుకుంటోంది మనసులో పైకి ఎలా రెస్పాండ్ చేయాలో తెలియడం లేదు తనకంటే నాలుగేండ్లు పెద్దదే అయి ఉంటుంది నేను ఏమని ఓదార్చగలను అనుకొని మాటలు గొంతులోనే కూరుకుంటోంది అనసూయ ఇంకా చెప్పుకుపోతోంది అతనితో పదేండ్లు ఉన్నాను కష్టమో సుఖమో నేను ఇప్పుడు చెప్పలేను కానీ పదేండ్ల కాపురంతోనే నా పసుపు కుంకుమలకు ఎసరు వచ్చేసింది అతని దుర్వ్యసనాలే అతన్ని బలి తీసుకున్నాయి నా కర్మకు నేను ఏడుస్తూ ఉండిపోయాను తర్వాత జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాను ఎన్నో అవస్థలు గట్టెక్కాను అబ్బా పగవాళ్ళకైనా అలాంటి కష్టాలు వద్దు ఇప్పటికీ తలచుకుంటే ఎలా నెగ్గుకు రాగలిగానా అని ఆశ్చర్యం అనిపిస్తుంది నాకే సరే ఏదో చుట్టపు చూపుగా ఈ ఊరికి రావడం ఇక్కడే శ్రీమన్నారాయణ ఉన్నాడని తెలియడం అంతా తమాషాగా జరిగిపోయిందనుకో మళ్ళీ రేపు వెళ్ళిపోతాను మా ఊరికి ఏడీ శ్రీమన్నారాయణ ఇంకా రాలేదు చూసావా కబురు చేస్తావా అసలు వస్తానన్నాడా పద్మజ తల ఎత్తి ఆమె ముఖంలోకి నేరుగా చూస్తూ అన్ని కష్టాలు ఎందుకు పడ్డారు ఆ బాధలు ఇబ్బందుల సమయంలో శ్రీమన్నారాయణ రాలేదా మీకు అని అడిగింది ఇది ఓదార్పో వేలాకూలము ఆమెకి అర్థం కాలేదు రాకేం బాగానే గుర్తున్నాడు కాకపోతే నాకు ముఖం చెల్లక అతన్ని సహాయం అడిగేందుకు సాహసించలేకపోయాను ఇప్పుడు ఏ సహాయము అవసరం లేదు కనుక కనీసం సానుభూతి కూడా కోరుకోను కనుక ధైర్యంగా రాగలిగాను అంది అనసూయ మీరు ఇన్నాళ్ళు రాకుండా ఉండటమే నాకు చేసిన మహోపకారం అనుకుంటున్నాను అంది పద్మజ అతి నిదానంగా అనసూయ ఆమె మాటలకు ఏదో సమాధానం చెబుదాం అనుకుంటూ ఉండగానే శ్రీమన్నారాయణ తలుపు తెరచుకొని గదిలోకి ప్రవేశిస్తూ కనిపించాడు ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే